వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధురి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనం మాస్టర్ షెఫ్ జర్నీ కంటిన్యూ చేద్దాం. చలపతి గారిది జుగల్బందీ హిట్ ఎపిసోడ్, ఇంకా బెవరేజెస్ ఛాలెంజ్ అది కూడా హిట్ ఎపిసోడ్. ఇవి రెండు బ్యాంగ్ ఆన్ హిట్ ఎపిసోడ్స్. తర్వాత నెక్స్ట్ ఏంటి, మమ్మల్ని అందరినీ పిలిచి కిచెన్లో అక్కడ మేము సెటిల్ అయిన తర్వాత ఒక ట్రేలో మాకు ఒక బట్లర్ వచ్చాడు. వచ్చి షార్ట్స్ ఉంటాయి కదా గ్లాసెస్, చిన్న చిన్న గ్లాసెస్, వాటిలో ఒక పానీయం అనమాట మాకు వెల్కమ్ డ్రింక్ పానకం అని చెప్పారు, అది తాగమని ఇచ్చారు. మేమందరం పిచ్చోళ్ళగా ఏంటి పానకం ఇచ్చారు, ఇంకా చాలా బాగుంది కదా అని చెప్పి అందరం తాగాం. తాగిన తర్వాత మాకు అసలు కథ మొదలైంది. ఏంటి, ఆ గ్లాస్ వెనకాల మాస్టర్ షెఫ్ ఎంబ్లెమ్ స్టిక్కర్స్ రెడ్ ఇంకా బ్లూ కలర్లోవి రెండు గ్లాసెస్ మీద స్టిక్ చేసున్నాయి. మొత్తం మేమందరం ఉన్న వాళ్ళలో రెండు గ్లాసెస్ మీద స్టిక్ చేసున్నాయి. అయితే ఆ రెండు గ్లాసులు వచ్చిన అదృష్టవంతులు ఎవరంటే, నజీబ్కి వచ్చింది రెడ్ కలర్ది, బ్లూ కలర్ది మనోజ్కి వచ్చింది. మనోజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఆఫ్ ద మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్స్ తెలుగు. హీస్ జస్ట్ 23+ అనమాట. ఇంకా సెలెక్ట్ చేసుకోమన్నారు, గర్ల్ ఆ బాయ్ ఆ ఫస్ట్ ఎవర్ టర్న్ స్టార్ట్ చేస్తారు సెలెక్షన్ అని చెప్పి, వాళ్ళ చాయిస్ పిక్ చేసుకోవడం అని చెప్పి పిలిచి పిలిపించి పిలవమన్నప్పుడు ఎలా సెలెక్ట్ చేశారంటే, ఒక టాస్ వేశారు. ఆ టాస్ వేసి ఈ టాస్లో ఫస్ట్ ఎవరైతే విన్ అయ్యారో అది నజీబ్ విన్ అయింది. నజీబ్కి ఫస్ట్ చాయిస్ ఇచ్చారు సెలెక్ట్ చేసుకోవడానికి. సెట్ మారింది. ఎందుకు మారింది? బయట టెక్నికల్ ప్రాబ్లమ్స్, మాకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చుట్టుపక్కల, చాలా డిస్టర్బెన్స్ ఉంది, అందుకని లోపల వేరే సెట్లో కూర్చున్నాం. ఓకే, నజీబ్ సెలెక్ట్ అయింది ఫస్ట్ పిక్ చేసుకోవడానికి. సెకండ్ ఛాన్స్ మనోజ్ అనమాట, 1-1-1-1 అలా సెలెక్ట్ చేసుకోవాలి. అలా నజీమ్ కమల్ని అబ్దుల్ని సాయిశ్రీ ఇంకా అనూష శరత్ వీళ్ళని సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళ టీంలో 6 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మా టీంలో అనుపమ, నేను, మనోజ్, జైదీ, సౌరభ్, కృష్ణ, తేజస్వి, ఇది మా టీం. అయితే మాకు చెప్పినవి 6 డిషెస్ ప్లేట్ మీద ఉండాలి. దిస్ ఇస్ అ థాలీ ఛాలెంజ్ అని చెప్పారు. ఇట్స్ వాట్ యు కాల్ ఏం థాలీ అంటారు దాన్ని, పాన్ ఇండియా థాలి. బెవరేజెస్ ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా నాకు ఐ వాంట్ సమ్ సాలిడ్ ఫుడ్ అని చెప్పి తమన్నా చెప్పారు. చెప్పి ఇది థాలీ ఛాలెంజ్లో పాన్ ఇండియా థాలీ ఛాలెంజ్ నాకు కావాలి, పాన్ ఇండియా థాలీ కావాలి, ఎవరిది బెస్ట్ థాలీ ఉంటుందో చూద్దామని చెప్పి మాకు ఒక ఛాలెంజ్ త్రో చేశారు. పాన్ ఇండియా ఛాలెంజ్ అంటే ఇండియాలో ఉన్న అన్ని భాగాల నుంచి ఒక్కొక్క డిష్ మనకి బెస్ట్ థింగ్స్ మనకి ప్లేట్లో ఉండాలన్నమాట. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా, 6 మినిమం డిషెస్ ప్లస్ 1 సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇలా మాకు ఇచ్చిన ఛాలెంజ్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి ఐడియేషన్ ఇచ్చారు మాకు 5 మినిట్స్. 5 మినిట్స్ ఐడియేషన్లో మేము ఏం కుక్ చేయాలనుకుంటున్నాము, ఏమేం కావాలి. ప్యాంట్రీకి ఓన్లీ మన క్యాప్టెనే వెళ్ళాలి అన్నది ఒక రూల్ పెట్టారు. అయిపోయింది కథ. వాడు చిన్న పిల్లాడు, ఐ మీన్ టు సే మా అందరికంటే చిన్నోడే కదా, 23-24 ఇయర్స్ హార్డ్లీ. వాడు ఆల్రెడీ ప్రెషర్లో ఉన్నాడు క్యాప్టెన్గా. ఇంకా దానితోడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మర్చిపోకుండా జాగ్రత్తగా తేవాలి ఇన్ అ లిమిటెడ్ టైం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్. అయితే అనుకున్న ప్రకారం, మేము భయపడ్డ ప్రకారం మనోజ్ అందులో కొన్ని మిస్ అయిపోయినాయి, కొన్ని మర్చిపోయాడు. చాలా అవి లైక్ బట్టర్ మర్చిపోయాడు, ఇంకా షుగర్ అవి కూడా మర్చిపోయాడు. సో డెజర్ట్ వాజ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ అస్ అనమాట. ఏం చేయాలి, ఎలా చేయాలి? మేము అనుకున్నది మూంగల్ హల్వా. మూంగల్ హల్వా చేయడానికి మనకి షుగర్ లేదు, బటర్ లేదు, ఇంకా కద్దూ కూడా ఏదో కర్రీ చేద్దాం అనుకున్నాము, అది కూడా మిస్ అయింది. సో ఏం చేయాలో ఫస్ట్ ఫుల్ టెన్షన్. తర్వాత మా స్ట్రెంగ్స్ ఏంటింటున్నాయో అలా మేము అనుకున్న ఐడియేషన్ ప్రకారం మేము కుక్ చేసాము. అనుకున్న దానికంటే మేము 9 డిషెస్ పెట్టాము, బాగానే పెట్టామని మేము అనుకున్నాము. కానీ
ఒక్కొక్కసారి చాలా ప్లానింగ్తో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ దొరుకుతూ ఉంటాయి. మేము ఒక వెట్ ఎలిమెంట్ ఇవ్వడం మిస్ అయ్యాం, దాంతో మావాడు కర్డ్ కూడా తేలినండి, అది పెద్ద విశేషం. దాంతో వెట్ ఎలిమెంట్ ఇవ్వకపోవడంతో అది మాకు పెద్ద డ్రాబ్యాక్ అయింది, అన్నీ డ్రైగా ఉండడము, దాంతో అది ఒక మైనస్ అయింది, మాకు పెద్ద మైనస్ అయింది. వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ డిషెస్ ప్లేట్లో పెట్టగలిగారు. ఐ థింక్ సమ్ 13 డిషెస్ వాళ్ళు పెట్టారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇట్ వెంట్ దట్ వే. మేము మా టీంలో కూడా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఉండి కూడా మేము సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాము. దానివల్ల ఆ టీం గెలిచింది, మా టీం ఓడిపోయింది. మా టీం ఓడిపోవడం వల్ల ఏం జరిగింది, మేము ఎలిమినేషన్ ఛాలెంజ్కి వెళ్ళాం. ఆల్ థ్యాంక్స్ టు అవర్ క్యాప్టెన్. జోక్స్ అపార్ట్, తన మీద బ్లేమ్ వేసేయట్లేదు, జస్ట్ సరదాగా చెప్తున్నాను. బట్ లీడ్ చేసింది క్యాప్టెన్నే అంటారు కాబట్టి సరదాగా అలా అన్నాను అంతే. మాది కూడా మిస్టేక్ ఉంది కదా, మేము అందరం కలిసి ఐడియేషన్ చేసుకొని మేము చేసాం కదా, ఇట్స్ ఓకే, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఈ ఎలిమినేషన్ ఛాలెంజ్లోకి వెళ్ళినప్పుడు మా అందరికీ టేస్టింగ్ టెస్ట్ పెట్టారనమాట, ఎవరెవరైతే ఎలిమినేషన్ ఛాలెంజ్లోకి వచ్చారో వీళ్ళందరికీ. అలాగా ఫస్ట్ పొళ్ళు వచ్చింది, పల్లీల పొడి, ఇంకా ఇంకొక పొడి ఏంటది, సమ్ గ్రీన్ కలర్ పౌడర్, కరివేపాకు పొడి, పల్లీల పొడి, ఇట్లా ఇవన్నీ పొళ్ళు వస్తే గెస్ చేసాము. చేస్తే ఒక చోట ఒక్కళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు, అవుట్ అవుతున్నారు. అవుట్ అవుతున్నప్పుడు నా స్టేజ్ వచ్చేటప్పటికి నాది ఎక్కడ దెబ్బ పడిందంటే నాకు జ్యూసెస్ ఇచ్చారు. జ్యూసెస్ ఇచ్చి అది టేస్ట్ చేసి మరి అది ఏ జ్యూసో ఐడెంటిఫై చేయమన్నారు. నాకు అది లాకీలాగా అనిపించింది, కొంచెం ఆ పల్ప్ నాకు అది లాకీలా తగిలింది. చూస్తే అది కీరా జ్యూస్ అంట. కీరా జ్యూస్కి లాకీ జ్యూస్కి చాలా మైనూట్ డిఫరెన్స్ ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం నేను అనుకున్నది ఏంటంటే కీరా పల్ప్ అంత పల్ప్ తగిలేలా ఉండదు అనుకొని నేను అది లాకీ అని చెప్పడం జరిగింది. లాకీ అంటే సొరకాయ లేదా ఆనపకాయ. అక్కడ నేను డిస్క్లో పడ్డాను. సో మాకు ఎవరెవరైతే డిస్క్లోకి వచ్చారో వాళ్ళ ముగ్గురికి మాకు మళ్ళీ ఛాలెంజ్ ఇచ్చారు, టాస్క్ ఇచ్చారు. తరువాత ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది, మనకి టాస్క్ ఏమి ఇచ్చారు, ఇంకా మాస్టర్ జెఫ్ జర్నీ నుంచి నేనేం నేర్చుకున్నాను, ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఎండ్కి వస్తుంది మన మాస్టర్ షెఫ్ జర్నీ. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్స్ ద్వారా మీకేమనిపించిందో చెప్పండి. మీకు ఇంకేమైనా తెలుసుకోవాలని ఉంటే కూడా కమెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. మీకు ఈ వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అందరూ కీప్ స్మైలింగ్. బాయ్.